జనగామ జిల్లాలో ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. జనగామ ప్రెస్టన్ పాఠశాల బూత్లో ఎమ్మెల్యే పల్లె రాజేశ్వరరెడ్డి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రజాస్వామ్యంలో పవిత్రమైనది, ఎంతో విలువైనది ఓటు హక్కు అని పల్లె రాజేశ్వరరెడ్డి అన్నారు. ఓటు హక్కు కలిగి ఉన్న పట్టభద్రులందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు పల్లె రాజేశ్వరరెడ్డి. వరంగల్ నల్గొండ ఖమ్మం పట్టభద్ర నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరుగుతుంది. నన్ను గతంలో 2015లో 2021లో ఇదే నియోజకవర్గం అద్భుతంగా ఆశీర్వదించింది. నేను జనగామ ప్రజల సేవ కోసం ఇక్కడికి వచ్చినప్పుడు జనగామ ప్రజలు కూడా నన్ను ఆశీర్వదించారు. అందువల్ల ఖాళీ అయిన ఈ యొక్క నియోజకవర్గానికి ఉప ఎన్నిక ఈరోజు జరుగుతున్నది. గత 15 రోజులుగా ప్రచారం హోరెత్తించింది. ప్రచారంలో చర్చకు వచ్చిన అంశాలు కూడా ఇవాళ పార్టీల మధ్య గతంలో వాళ్ళు ఏం చేశారు, గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఏం చేస్తుందని చెప్పేసి కూడా ఇలా నిరుద్యోగులు పట్టభద్రులు బాగా చర్చించారు, ఆలోచించారు. మాకు నమ్మకం ఉన్నది, విశ్వాసం ఉన్నది. గత 10 సంవత్సరంలో తెలంగాణ తేవడమే కాదు బాగు చేసింది కూడా ఈ కేసీఆర్ గారి బీఆర్ఎస్ పార్టీ అనే ఒక విశ్వాసంతో పట్టభద్రులు అదేవిధంగా నిరుద్యోగులు ఉన్నారు. స్వచ్ఛమైన చరిత్ర ఉన్న, నీతి నిజాయితీ కలిగిన ఇలా బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డికి మద్దతుగా అనేక సమావేశాలు సభలు జరిగినాయి.